ఐరాల మండలంలో సామాజిక పెన్షన్ల విషయంగా జరుగుతున్నటువంటి అవకతవకలపైన కలెక్టర్ గారి నోటీస్కి తీసుకురావడం జరిగింది. గత జన్మభూమి సందర్భంగా ఐరాల మండలంలో దాదాపు 160 పెన్షన్లని ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఈ అవుట్ ఆఫ్ 160 పెన్షన్స్లో దాదాపు 108 పెన్షన్లని ఓసీస్కి ఇవ్వడం జరిగింది. అలాగే 30 మంది బీసీలకు, 19 మంది ఎస్సీలకు, 1 ఎస్టీకి, 3 ముస్లిం మైనార్టీ సోదరులకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం విడుదల చేసినటువంటి గైడ్లైన్స్లో తీసుకుంటే మొట్టమొదటి ప్రాధాన్యత క్రమంలో మొట్టమొదట మనము ఇవ్వాల్సింది ఎస్టీస్కి, తర్వాత ఎస్సీస్కి. ఈ యొక్క గైడ్లైన్స్ని ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, లేదు అధికార పక్షంలో ఉన్నటువంటి ఎంపీపీ జడ్పీటీసీ సభ్యులు కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే నోటీసులోకి ఏమాత్రం పరిగణకు తీసుకోకుండా స్వతంత్రంగా వారే ఈ యొక్క బెనిఫిషరీ లిస్టుని ఈరోజు వాళ్ళు తయారు చేసి జన్మభూమి సందర్భంగా వాళ్ళు ఇష్యూ చేయడం జరిగింది. ఈ 108 ఓసీస్కి ఇచ్చినటువంటి పెన్షన్లో కూడా దాదాపు 88 పెన్షన్లని ఒకే సామాజిక వర్గానికి ఈరోజు వారు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదరికంపై గెలుపు అని ఒక నినాదంతో అన్న భరోసా, ఎన్టీఆర్ భరోసా అని చెప్తూ మరి ఈ కార్యక్రమంలో కేవలం పచ్చ చొక్కాలు వేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ని అందజేసే కార్యక్రమాన్ని ఈరోజు పచ్చ సోదరులు చేస్తున్నారు. ఈ యొక్క 88 మంది పెన్షన్లు ఒకే ఒక సామాజిక వర్గానికి ఇచ్చినప్పటికీ ఈ 88 మందిలో కూడా దాదాపు 60% మంది 60% ఆఫ్ ది మెంబర్స్ 48 నుంచి 56, 57, 60 సంవత్సరాల లోపు వారికి ఈరోజు ఇవ్వడం జరుగుతోంది. మేము ఇదే విషయంగా ఎంపీడీఓ గారిని మేము చాలా స్పష్టంగా ఆధారాలతో సహా మొన్న మీటింగ్లో మేము అడగడం జరిగింది. వాళ్ళు అంటారు ఈ విషయంగా ఎమ్మెల్యే మాట్లాడితే మీటింగ్ క్లోజ్ చేసేస్తామంటున్నారు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తానండి, పులిగుండ్ల సుభాష్ నాయుడు, ఇది ఇతని ఆధార్ కార్డు. మరి ఇతని ఆధార్ కార్డులో ఇతను ఇచ్చినటువంటి వయసు 1960, అంటే 55 సంవత్సరాలు అతనికి. మరి 55 సంవత్సరాలు అతనికి ఈరోజు ఏ విధంగా మీరు పెన్షన్ ఇస్తున్నారు? మరి పల్లెల్లో తీసుకుంటే అనేక మంది అవిటి వాళ్ళు ఉన్నారు, తిండికి గతిలేక మరి గుడిసెల్లో బతికే ప్రజానికం ఈరోజు ఆఫీసు చుట్టూ కాలరేలాగా తిరుగుతూ ఉంటే మరి ఈరోజు కార్లలో ఉండే వాళ్ళకి, మేడల్లో ఉండే వాళ్ళకి, ఉద్యోగాలు ఉండే వాళ్ళకి మీ వాళ్ళని చెప్పి ఈరోజు మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క పెన్షన్ని మేము ఖచ్చితంగా తప్పుపడుతున్నాం. ఈ విషయాన్ని మేము కలెక్టర్ నోటీస్ కూడా తీసుకుని వెళ్ళాం. ఇవన్నీ కూడా పూర్తి ఆధారాలు ఉన్నాయి. వాళ్ళ ఆధార్ కార్డ్ అయితేనేమి, వాళ్ళ రేషన్ కార్డ్ అయితేనేమి, పూర్తి ఆధారాలతో మేము ఈరోజు ఎంపీపీని కానీ జడ్పీటీసీని కానీ మేము మండల సర్వసభ సమావేశం నిలదీస్తే కనీసం సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఈరోజు వారు అక్కడ ఉండి ఆ మీటింగ్ని అర్ధాంతరంగా వాళ్ళు క్లోజ్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి మేము కలెక్టర్ గారి నోటీస్లోను, పీడీ గారి నోటీస్లోను ఇవాళ ఉదయం ఉంచాము. ఇప్పటికైనా ఇచ్చినటువంటి మొత్తం, ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అన్ని పెన్షన్లను రీసర్వే చేయాలి, దీనికి ఒక కమిటీ వేయాలి. ఈ కమిటీ ద్వారా ఏవైతే అనర్హులు అయితే ఉన్నారో ఆ అనర్హుల పెన్షన్ అన్నింటినీ కూడా వాళ్ళు తొలగించాలని మేము ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాము. అలాగే ఇంకొక విషయం కూడా, ఎంఆర్ఓ కానీ ఆవిడ చేసేదంతా కూడా కనికట్టు. ఈరోజు ఒక గవర్నమెంట్లో ఆఫీసర్గా పనిచేస్తూ ఏదైనా ఒక పట్టాదారు పాస్ కోసం కానీ లేదా ఏదైనా ప్రజా సమస్యల మీద మనకంటూ ఒక ప్రొసీడింగ్స్ ఉన్నాయి, కానీ ఈ ప్రొసీడింగ్స్ ఏవి కూడా ఆవిడ కాల్ రాసి మొత్తం అవినీతిమయంగాను లంచం తీసుకుంటూ ఈరోజు ఆవిడ వారికి పనిచేస్తున్నారు. దానికి కూడా పూర్తి ఆధారాలు మేము సేకరించాము. ఈరోజు మరి డీకేటీ భూములు ఈరోజు తీసుకుంటే కే ప్రభాకర్ రెడ్డి, ఇతను కే ప్రభాకర్ రెడ్డి అతను దాదాపు ఇతను చనిపోయాడు. చనిపోయిన అతని మీద ఈరోజు అతని పేరుతో పట్ట, ఆ ఫోటో పెట్టి పట్ట ఇష్యూ జారీ చేసిందండి. ఇది ఎంత అన్యాయం కూడా మేము అడుగుతున్నాం. జేసీ గారిని కలిసాము, పూర్తి వివరాలు కూడా మరి ఆయనకి అందించడం కూడా జరిగింది. లోకనాథ్ రెడ్డి గారు చనిపోయిన
డెత్ సర్టిఫికెట్ కూడా మేము దీనికి ఇందులో మేము పెట్టడం జరిగింది. అలాగే ఎస్సీ భూములు ఈరోజు డీకేటీ భూములు ఏవైతే ఉన్నాయో పాత తహసీల్దారులు ఇష్యూ చేసిన వాటిలో ఫోటో మాత్రం తీసేసి ఆ ఫోటో స్థానంలో వాళ్ళ పేర్లు ఇక్కడ రాస్తున్నారు. కింద నా కింద ఆవిడ ఇష్యూ డేట్ వేస్తున్నారు, వెనకాల ఆవిడ సంతకం ఉంటుంది. ఇవన్నీ కూడా బోగసే. మరి ఇవన్నీ కూడా ఒకసారి ఇవన్నీ కూడా మేము ఈరోజు జేసీ గారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఇప్పటికైనా అతను ఆవిడ మీద తగ్గ యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా మేము కోరుతున్నాము. ఇక్కడ పాత ఫోటోలను తొలగించడము, ఈ డివిజన్ నెంబర్లు పట్టా నెంబర్లు అన్నీ కూడా కొట్టేసేసి మళ్ళీ వేరే నెంబర్లు ఆడు కొత్త నెంబర్లు వేయడము, కొత్త బుక్ ఇవ్వాలంటే యాక్చువల్గా ఆర్డీఓ గారు ఇవ్వాలి. కానీ ఆర్డీఓ గారు ఇచ్చే ఆర్డీఓ గారు నోటీస్లో ఏది కూడా పెట్టకుండా స్వయంగా ఆవిడే తీసుకుంటుంది. ఇది చూడండి, పి లక్ష్మి వైఫ్ ఆఫ్ చిట్టిబాబు అని ఉంది. ఇక్కడ సువర్ణమ్మ సంతకం కనిపిస్తోంది, కింద పాత తహసీల్దార్ సంతకం కనిపిస్తోంది, ఇక్కడ ముస్లిం పేరుంది. ఈ ముస్లిం ఆవిడకి ఇచ్చినటువంటి పట్టాని మరి ఈవిడ లక్ష్మీ గారి పేరుతోటి ఆవిడ ఫోటో మార్చి సంతకం పెట్టి ఇష్యూ చేసింది. వెనకాల సువర్ణమ్మ గారి సంతకం కనిపిస్తోంది. ఇష్యూ డేటు 15th ఇయర్ 25 సెకండ్. కానీ ఇది ఇష్యూ చేసిన డేట్లో తీసుకుంటే మాత్రం పాత తహసీల్దార్ సంతకము, పట్టాదారు సంతకం కూడా ముస్లిం సంతకం కనిపిస్తోంది. ఇలాంటి ఎన్నో అవినీతి కార్యక్రమాలతోటి మరి ఆవిడ ఈరోజు ఉద్యోగం చేస్తోంది. కాబట్టి ఇప్పటికైనా ఆ యొక్క ఆఫీసర్ని దయచేసి సస్పెండ్ చేయాలి. ఆవిడని ఆవిడ చేసిన ప్రతి ఒక్క పని ఇది తీసుకోండి. కె ప్రభాకర్ రెడ్డి అని పెట్టారు, ఇక్కడేమో పట్టాదారు సంతకం ఎం వెంకటేశ్వర్ కనిపిస్తోంది. ఈ పట్టాదారులో ఫోటో తీసేయడము, ఆవిడ ఫోటో మీద స్టాంప్ మీద ఆవిడ సంతకం పెట్టడము, ఇక్కడ ఫిల్మ్ మొత్తం కె ప్రభాకర్ రెడ్డితో. కానీ కింద ఇచ్చినప్పుడు పాత దీంట్లో తీసుకుంటే పట్టాదారు సంతకంలో ఎం వెంకటేశులు. ఇలాంటి ఎన్నో అరాజక పనులు చేస్తోంది. సో ఇప్పటికైనా కలెక్టర్ గారు కానివ్వండి, మరి జాయింట్ కలెక్టర్ గారు కానీ ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి సువర్ణమ్మ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. ఆవిడ తప్పు అవినీతి ఖచ్చితంగా ఉంది కాబట్టి ఆవిడ్ని సస్పెండ్ చేయాల్సిందిగా కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే సప్లై ఛానల్ని ప్రతీదీ ఆవిడ ఏదైతే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి, ఆవిడ మీద చగు విచారణలు చేసి ఇప్పటికైనా సరే ఆవిడ మీద యాక్షన్ తీసుకొని ఆవిడ మీద సస్పెండ్ చేయాల్సిందిగా కూడా కోరుతున్నాం. చూడండి, అన్నీ స్థలం ఉన్న వ్యక్తికి ఇంటిమేట్ చేయకుండా సొంతంగా ఆవిడ నిర్ణయాలు తీసుకోవడం, ఆవిడ నోటీసులో ఆ నోటీసులో పెట్టకుండా చెట్లు అవన్నీ మొత్తం జేసీబీ పెట్టి కొట్టించేసేసి ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఈరోజు దాసురాలు అయిపోయి ఈరోజు ఉద్యోగం చేస్తోంది. సో ఇట్లాంటి అవినీతి అధికారులని ఇప్పటికైనా సరే ఇంటికి పంపించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.